కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఎంపీ అన్నారు. నియోజకవర్గంలో ధర్మవరం గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అతి త్వరలో మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాలను కలుపుతూ వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేసి ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి, చిరుమామిళ్ల వెంకట నరసయ్య, ఆర్డీఓ మురళి, స్పెషల్ ఆఫీసర్ జయచంద్రారెడ్డి, జేపీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ స్వర్ణలతమ్మ తదితరులు పాల్గొన్నారు. అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం. అదే విధంగా మనకు ఐఎస్ కింద మురుగుదండ్ల కింద 30 అడిగి ఉన్నారు, ఆ 30 శాంక్షన్ చేసి ఉన్నాం. అదే హౌజింగ్ కింద 20 అడిగి ఉన్నారు, వాటిలో కూడా ఎలిజిబుల్ ఉన్న ఈ 3 అవి ఇచ్చి ఉన్నాం. తర్వాత రేషన్ కార్డు మరియు గతంలో జన్మభూమిలో వచ్చిన మరి రెవెన్యూ సంబంధించి 215 అప్లికేషన్ ఉంటే కార్డుకు సంబంధించి దాంట్లో 160 ఆల్రెడీ ఇప్పుడు ఇస్తారు అని మీకు సెల్లో తెలియజేయడం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ మీకు రసీదు కూడా ఇస్తారు, కంపల్సరీగా మీరు రిజిస్టర్ చేయించుకోండి. ప్రతి అర్జీకి జవాబుదారీ తన ఉంది ఇప్పుడు. కాబట్టి మీ సమస్యలు ఏదన్నా కూడా అర్జీ ద్వారా ఇచ్చి రిజిస్టర్ చేయించుకోండి. గురజాల్లో హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, హార్టికల్చర్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నారు. మీకు ఎంతమంది కావాలని నమోదు చేసుకోండి, అన్ని ఇస్తాము. సంగతి ముందు త్రాగునీరికే సమస్య వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పంట సంజీవన కార్యక్రమాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా ఉపయోగించుకొని రాబోయే ఒక సంవత్సరంలోనే దీనిలో చాలా మార్పు వస్తుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగితే కానీ మనకి పరిష్కారం ఉండదు. దాని కొరకే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ఫామ్ పంపించడానికి మా ఊళ్ళో ఒక సమావేశం జరిగితే ఫస్ట్ నా పేరు ఇచ్చారు, నా పొలాల్లో ఉంటే పంపించండి. కాబట్టి మీరు కూడా ఇక్కడ కౌంటర్ ఉంటుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మీ పొలాల్లో కూడా మనకి ఇదేం కొత్త వ్యవహారం కాదు. మనం చిన్నప్పుడు మేము కూడా చూసాం పొలాల్లో మందు కొట్టడానికి పోయినప్పుడు సాంబశివరావు గారికి అతన్ని వేదికను అలంకరించిన అన్ని శాఖల అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ గ్రామాధి ఈ కార్యక్రమానికి ఎంత ఉత్సాహంగా వచ్చి మా కారంపూడి మండల ప్రజలకు అందరికి కూడా పాదయాత్ర అనేక పాదయాత్రలో అనేక ఆచరణలు చేసి రైతులు కానీ, రైతు కూలీలు కానీ, గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ అనేక ఇబ్బందుల్లో ఉండి అనేక ఇబ్బందుల్లో ప్రజల సమస్యలకు తగ్గట్టుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా అనేక విధాలుగా వారికి ప్రోత్సాహమైన కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టి ప్రజల ముందు తీసుకోవటం జరిగింది. గతంలో చిన్నప్పుడు కూడా మా గ్రామంలో ఉండేవాడిని, పొలాలకు వెళ్ళేవాడిని. ఆ పొలంలో కూడా 2-3 కుంటలు ఉండేవి. ఎందుకంటే ఆ కుంటలు ఇప్పుడు కనపడట, ఇవాళ కుంటలు నుండి పోయి మీరు కుంటలు దోపుకుంటే వేసవి కాలంలో దాని మూలన మీకు నీరు నిల్వ ఉంటే మీకు భూమిలో నుంచి నీరు పైకి వస్తారని ఉద్దేశం. చంద్రబాబు గారు పెద్ద మంచి కార్యక్రమం చేస్తున్నారు. అందులో 5 అడుగులు పొడవు, 5 అడుగులు వెడల్పు, 2 అడుగులు లోతు ఉండేటట్లయితే 2.83 కావాల్సిన స్థలం, 2 సెంట్లు ఆల్మోస్ట్ 3 సెంట్లు కనుక స్థలంలో 33,240 ఖర్చు అయితే ఆ ఖర్చు మొత్తం కూడా కూలీలకి ఇవ్వడం జరుగుతుంది. ఒక వరణ ఎనమాల దొడ్డి అన్ని కూడా వస్తాయి తప్పకుండా. సరే ఇకపోతే మిగతాయి. నేను గతంలో 5 సార్లు పార్లమెంట్ మెంబర్గా గుంటూరులో ఉన్నాను. గుంటూరులో మొట్టమొదటిసారిగా మీ దగ్గర రావడతారా పంపిణీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే లంకా శోభ రాణి
చూడండి.